भैया इपड़े चूसान भैया जैलर मामूल रजनीकांत गारू पैकेट पैकेट आड़ेसर मेरे तमन्ना मामूल डांस तो तमन्ना वणिस्तारें सूपर मंची ब्लॉक बस्टर हिट बाबू ना अंटो ना इष्टे बाग इष्टि म्यूजिक भाई अनिरुद्ध अनिरुद्ध नुव्वु इंटिकि तरह मी अम्म नी बेडेस मल्लुपूलेसी पेल्लि काकमुंदे फस्ट नैट जरिपिस्तदि भय्या अदे नुव्वु नी टालेंट सूपर बंपर आफर कोट्टु निजंगा जैलर सिनिमा चाला बागुंदी ओक मंची सक्सेस सिनिमा ओक मंची ब्लॉक बस्टर मूवी मार्केट लोकी ओक मंची सिनिमा वच्चिंदनि चेप्पुकोवच्चु रजनीकांत गारु आ एज लो कूडा गुणपल्ला निलबडि चूसारु चूसा अदे अंडी रजनीकांत अंटे स्टैले वेरु आयन एम चेसिना 100 सार्लु चेप्पिनट्टु चेसिनट्टु ఈ సినిమాలో కూడా ఆయన యాక్టింగ్ గాని స్క్రీన్ ప్లే గాని డైరెక్షన్ గాని డైరెక్టర్ బాబు నెల్సన్ బాబు మీకు శతకోటి వందనాలయ్య సూపర్ సినిమాని అందించావు నిజంగా మాకు డైరెక్టర్ శతకోటి సూపర్ సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ ఇకపోతే సినిమాలో కొన్ని విజువల్స్ ఉంటాయి భయ్య ఎలివేషన్ షాట్స్ శివరాజ్కుమార్ గారు అవ్వచ్చు మోహన్లాల్ అవ్వచ్చు మోహన్లాల్ అనేది ఇట్ట పంది ఓ సారీ హల్క్ ఒక హల్క్ లా కనిపించాడు భయ్య ఆయన ఆ ఇన్సర్ట్ గాని ఆ స్టైల్ గాని బా 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 సూపర్ భయ్య ప్రతి సీన్ హైలైట్ మీ అందరికీ నచ్చే ఒక మంచి ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాను చూడండి లవ్లీ సినిమా వండర్ఫుల్ మూవీ అన్న ఒక మాట చెప్తాను గుర్తు పెట్టుకోండి అతిగా ఆశపడే అబ్బాయి అతిగా ఆవేశపడే అమ్మాయి ఎదిగినట్టు చరిత్రలో లేదు ఆహా అయ్యా ఒక మాట చెప్తాను సినిమా చూసే ప్రతి ఒక్కడికి కూడా ఎంటర్‌టైన్‌మెంట్ ఫుల్ అండ్ వాచ్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ అనిపిస్తుంది అనిపించకపోతే పవన్ ఎస్ఎస్పీకి టైప్ చేయండి రే నువ్వు చెప్తున్నా నాకు ఒక డైలాగ్ గుర్తుకొచ్చింది మీరు రోడ్ మీదన మీరు ఒక అమ్మాయి దగ్గరికి పరిగెట్టుకుంటూ వేగంగా రెడీగా నీట్ గా రెడీ అయినప్పుడు కాకులు పై నుంచి కావ్ 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 అంటూ ఉంటాయి కుక్కలు పక్క నుంచి బౌ బౌ అంటూ ఉంటాయి పిల్లలు కూడా మియా మియా అంటాయి కానీ ఎన్ని వచ్చినా సరే మీ అమ్మాయి దగ్గరికి వెళ్ళే లక్ష్యం మాత్రం మార్చుకోవద్దు గుర్తు పెట్టుకోండి తమ్ముళ్ళు Instagram కి రీల్ వచ్చేసింది అదే చూసారు కదా నేను చెప్పింది అడిగితే నా Instagram ఐడి పవన్ ఎస్ఎస్పీ PAVAN పవన్ ఎస్ఎస్పీ మెసేజ్ చేయండి రేపు మార్నింగ్ 8:45 షోకి టికెట్ పట్టుకెళ్ళండి సూపర్ భయ్యా రజనీకాంత్ గారు ఆ వయసులో కూడా మీరు ఏంటండి బాబు బాబా సినిమా చూసినప్పుడల్లా నాకు ఆయన రాత్రిలోనే ఎక్కువ యుద్ధం చేస్తారండి సినిమాలో ఫైట్లు కానీ సీన్లు కానీ చీకటి సీన్లు కానీ పగలు పడుకుంటాడు రాత్రి లేచేది ఏంటంటే రజనీ మరో మారు వేరే అనుకున్నారు అట్లాంటిది ఏం కాదు దీంట్లో అమ్మా గుద్దలు దమ్ముయేకి ఎల్లై గుద్దలు దమ్ము చేస్తాను మమ్మల్ని ఆగు సినిమా గురించి చెప్పాలి అంటే వన్ అండ్ ఒక వార్డ్లో చెప్పాలంటే ఒక 14 సంవత్సరాల తర్వాత హిట్ కొడతాడా లేదా అనుకున్నాం మళ్ళీ 14 సంవత్సరాలు గుర్తుపెట్టుకుని ఇలాంటి హిట్ కొట్టాడు అనమాట చాలామంది అన్నారు చాలా స్లోగా ఉందండి అది ఇది అన్నారు స్లో పాయిజన్ చాలా బాగుంటుందండి డాక్టర్ సినిమా చూడండి ఒకసారి ఆ డైరెక్టర్ ఎలా తీశాడు ఈ అమ్మ అర్ధరాత్రి లేచిపోయి డేటా అయిపోయినా పర్లేదు మళ్ళీ చూద్దాం అనిపించేలా ఉంటుంది అటువంటి సినిమాయే మళ్ళీ ఇది కూడా అనమాట సస్పెన్స్ ఎక్కడా కూడా తెలియకుండా సస్పెన్స్ ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా ఒక మంచి కామెడీ మంచి సస్పెన్స్ అయితే ఎంటర్టైన్మెంట్ నేనైతే చాలా బాగా ఫీల్ అయ్యాను తమిళ వారికే అంకితం అండి ఒక తమిళ వారికి సపోర్ట్ చేసుకోవడం చాలా మంచిగా సపోర్ట్ చేసుకున్నారు దాంట్లో ఎంత మోహన్ లాల్ గారు కానీ ఇంకా చాలా పెద్ద పెద్ద యాక్టర్లు ఎవరండి శివరాజ్ కుమార్ గారు మీరు హ్యాట్స్ ఆఫ్ సార్ ఒక చిన్న క్యారెక్టర్ అయినా కానీ మా వచ్చి చేసినందుకు చాలా అంటే చాలా బాగుంది ఏమండి ఇదైతే ఎండ్ ఆఫ్ ది డే ఒకటే చెప్తున్నాను ఒక 200 రూపాయలు పెట్టి పాలమ్మి పూలమ్మి కష్టపడి సినిమాకి వచ్చే ప్రతి ఒక్కడికి ఆ 200కి 200 న్యాయం చేసినట్టు అనిపిస్తుంది అనమాట ఎందుకంటే రా నువ్వు కావాలయ్యా అదేనండి మన తెలుగు సినిమాల్లో ఏదో కావాలని పెడతారు పాటని అంటే హీరోకి డబ్బులు లేకపోయినా తినడానికి ఐటెం సాంగ్ వేస్తాడు అలా కాదు దీంట్లో సినిమాకి తగ్గట్టే క్యారెక్టర్ డిజైన్ చేశారు సాంగ్ డిజైన్ చేశారు దానికి తగ్గట్టే సునీల్ గారు కూడా చాలా బాగా చేశారు చాలా అంటే చాలా బాగుంది లేకపోతే ఇవన్నీ కాదు కానీ చెప్పను ఒకసారి చూడండి మీరే నిజంగా బాగుంది బ్రో సినిమా చాలా రోజుల తర్వాత రివ్యూ చెప్తున్నా మళ్ళీ నాకు నిజంగా రజనీకాంత్ సినిమా నచ్చింది కాబట్టి రివ్యూ చెప్తున్నా పెద్దల తర్వాత అసలు సినిమాలు తీయడానుకున్నా బట్ దానికి మించిన సినిమా ఇది ఒక వేరే లెవెల్ సినిమా వచ్చింది మొత్తం అది ఒకటే ఉందనుకున్నా ఏంటి మన విక్రమ్ ఒకటే సినిమా అనుకున్నా అట్లాంటిది విక్రమ్కి తగ్గట్టు సినిమా వచ్చింది అయితే నిజంగా యాక్షన్ వేరే లెవెల్ యాక్షన్ చేసిండు రజనీకాంత్ ఈ వయసులో కూడా వేరే లెవెల్ అసలు వయసు గురించి మాట్లాడద్దు ఆయన ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉన్నాడు నిజంగా చాలా బాగుంది బ్రో ఆయన ఏజ్కి తగ్గట్టు ఆయన లైన్ ఒక స్టోరీ లైన్ తీసుకున్నాడు ఆ స్టోరీ లైన్లో ఒక్కొక్క హీరోలు వస్తూ ఉంటారు అది ఇంకా వేరే లెవెల్ మీరైతే తప్పకుండా వెళ్ళి థియేటర్లో వాచ్ చేయండి నాకైతే బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుంది సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు జనాలకు కావాల్సింది ఏంటంటే సినిమా బోర్ కొట్టద్దు సో ఈ సినిమా అయితే అసలు ఎక్కడ బోర్ కొట్టలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే సో ఇంకొక మాట ఏంటంటే రజనీకాంత్ ఒక పార్టీ ఉంది ఏపీలో ఒక ఎలక్షన్ ఒక పార్టీ చాలా తక్కువ చేసి మాట్లాడేది నాకు అది నిజంగా నచ్చలేదు ఈ సినిమాతోటి దెబ్బ పడిపోయింది వాళ్ళకి అక్కడ హీరో అంట ఇక్కడ జీరో అంట తెలుగు ఇండస్ట్రీలో వచ్చి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన హీరో ఒక తమిళ హీరో రజనీకాంత్. మీరెవర్రా బచ్చగాళ్ళు మీరంతా, ఆయన సినిమాలు చూసి పెరిగిన వాళ్ళు మీరంతా, రజనీకాంత్ సినిమాలు చూసి పెరిగిన వాళ్ళు మీరంతా, మీ పార్టీ వాళ్ళంతా బొచ్చుగాళ్ళు మీరు చెప్తున్నారు. మళ్ళీ అక్కడ హీరో ఇక్కడ జీరో. ఇంకా చూసిరా బ్యాక్గ్రౌండ్ ఎట్లా జనాలు హౌస్ఫుల్. టికెట్ బ్లాక్లో కొన్నా, నేను బ్లాక్లో కొని పోయినా టికెట్ దొరకలేదు తెలుసా. అంత క్రేజ్ ఉన్న హీరో రజనీకాంత్. ఆయన స్టైల్ చూసి, ఆయన స్కూల్లో ఆయన సినిమాలు చూసి పెరిగిన వాళ్ళు మీరు అంతా. మళ్ళీ ఆయన తక్కువ చేసి మాట్లాడుతున్నారు. నిజంగా బ్రో ఆయన పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తుండు. ఏ ఏ ఏ మన తమిళ ఇండస్ట్రీ కానీ మలయాళం ఇండస్ట్రీ కానీ ఏ ఇండస్ట్రీ అయినా సరే ఆంధ్రాలో ఎవరు గెలుస్తారంటే పవన్ కళ్యాణ్ గెలుస్తాడు. సో నేనైతే ఈ సినిమా ఎందుకు చెప్తుందంటే పాలిటిక్స్ కాదు, బట్ రజనీకాంత్ ఒక మాట అన్నాడనే చెప్తున్నాను నేను. ఇందులో ఇచ్చి పడేసి వాళ్ళకి. సో సినిమా అయితే చాలా బాగుంది, తప్పకుండా వెళ్ళి ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. ఎక్కడ డిసప్పాయింట్ కాదు.